एवरीवन वेलकम बैक टू श्रीक्षस कॉर्नर एला उन्नारंडी अंदरू ई रोजु मन वीडियोलो ओक मंची स्पेशल वंकाय तो ओक स्पेशल आइटम चूद्दामंडी इदी मोव्व वंकाय चाला चाला ईजीगा तयार चेसुकोवच्चु कोत्तिमीर ओकटी उंटे सरिपोतुंदी अंते चाला ईजीगा तयार चेसुकुनेदी बैचलर्स की अलागे कोत्तगा पेल्लैन वाळ्ळकि बागा उपयोगपड़ुतुंदी ई वंट इप्पुडैते मनं इंका लेट चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदां ఫస్ట్ దీనికోసం ఏమేం కావాలో చూద్దాం ఒక రెండు పెద్ద ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకోండి ఒక కట్ట కొత్తిమీర ఒక చిన్న ముక్క అల్లం అలాగే పచ్చిమిర్చి కారానికి తగ్గట్టుగా తీసుకోండి 6 నుంచి 7 వరకు సరిపోతాయి లేదంటే 4 వేసుకున్నా పర్వాలేదు జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు తగినంత అలాగే ఇందులో గల్లులు ఉప్పు వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దాని తర్వాత వంకాయల్ని కూడా 4 చీలికలుగా చేసుకుని ఒక్కొక్క వంకాయని పక్కన పెట్టుకోండి నీళ్ళలో వేసుకొని ఇప్పుడైతే మనం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని మిక్సీ జార్లో మనం ఏమేం తీసుకున్నామో ఆ ఇంగ్రీడియన్స్ అన్నీ వేసుకుందాం ఫస్ట్ ఉల్లిపాయల్ని కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి తర్వాత అల్లం ముక్కలు అలాగే పచ్చిమిర్చిని మధ్య కట్ చేసుకుని వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర ఏదైతే మనం కట్ చేసి కడిగి పెట్టుకున్నామో ఆ కొత్తిమీరని వేసేసుకుందాం కొత్తిమీర పట్టేస్తుందండి ఏం ప్రాబ్లం లేదు అంతా మొత్తం ఒకసారి వేసేసుకున్నా ఏం ఇబ్బంది లేదు గ్రైండ్ అయ్యేటప్పుడు అది చాలా కొద్దిగా అవుతుంది కాబట్టి మొత్తం వేసేసుకుని గ్రైండ్ చేసుకున్నా ఏం ఇబ్బంది అవదు ఇప్పుడు అందులో జీలకర్ర అలాగే ఉప్పు వీటన్నిటిని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేద్దాం మూత పెట్టేసి ఒకసారి గ్రైండ్ చేసుకుంటే చాలా ఈజీగా గ్రైండ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైతే వంకాయల్ని 4 చీలికలుగా చేసి పెట్టుకున్నాం కదా ఇప్పుడు వాటిలో ఒక చిన్న స్పూన్ తీసుకుని ఆ 4 చీలికల మధ్యలో ఈ వంకాయల్లో ఈ మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో దాన్ని స్టఫ్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా స్టఫ్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒక pan తీసుకుని pan లో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ ని వేసుకోవాలండి ఎందుకంటే ఇవి నూనెలోనే మగ్గుతాయి కాబట్టి రోజువారీ కాకుండా ఒక స్పూన్ ఎక్కువ వేసుకోండి వేసుకున్న తర్వాత ఈ వంకాయలు మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వాటిని వేసేయండి అందులో ఇలా వేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి 5 నిమిషాల తర్వాత మగ్గిన తర్వాత వాటి కలర్ చేంజ్ అవుతుంది కింద వరకు మగ్గుతుంది ఇప్పుడు మిగిలింది మనం ఏదైతే స్టఫ్ చేసి పెట్టుకున్నామో వంకాయలకి దాని తర్వాత మిగిలింది మన గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా అది మొత్తాన్ని కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఇప్పుడు వీటిని కలపాలి కలిపేటప్పుడు జాగృతగా కలపాలండి ఓన్లీ మనం వేసిన కొత్తిమీర పేస్ట్ మాత్రమే అడుగు వెళ్ళాలి వంకాయల్ని వెంట వెంటనే తిప్పేస్తే చాలా తొందరగా కుక్ అవుతాయి దానివల్ల విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట అందుకని ఒక్కొటి ఒక్కొటి జరుపుకుంటూ దీంట్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనం కొంచెం వెడల్పుగా ఉన్న గిన్నెని తీసుకోవాలి కుక్ చేయడానికి అలా అయితే మనం కుక్ చేసుకోవడం చాలా ఈజీ అవుతుంది ఇలా ఒక్కసారి కలుపుకొని మూత పెట్టేసి మరో 5 నిమిషాల వరకు దీన్ని కుక్ అవనివ్వాలి ఇలా ఒక 5 నిమిషాలు మగ్గిన తర్వాత చూస్తే మనకి కలర్ అంతా చేంజ్ అయిపోయి ఉంటుంది మనం వేసిన కొత్తిమీర పేస్ట్ కలర్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది ఇందులో మనం salt మళ్ళీ అదంతా కూడా ఎక్స్ట్రా ఏం వేసుకోకలేదండి కారం కూడా ఏం అవసరం లేదు మనం పచ్చిమిర్చి అలాగే salt ఇందులోనే వేసేసాం కాబట్టి ఇంకేమీ యాడ్ చేయకల ఇప్పుడు ఈ 5 నిమిషాలకి మనకి దాదాపుగా 75% దాకా కుక్ అయిపోయింది ఇంకొక 25% ఏ ఉంది అది కూడా మళ్ళీ మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాల దాకా కుక్ అవనిద్దాం ఇప్పుడు చూడండి 5 నిమిషాల తర్వాత చూస్తే మనకు అడుగంటడం అలాగే నూనె అంతా కూడా ఇంకిపోయి బాగా కుక్ అయిపోయింది కలర్ ఇంతే ఉంటుందండి ఇంకో కొద్దిగా ఫ్రై చేసుకోవాలంటే వంకాయలు విడిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకని వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు చూడండి ఎంతో టేస్టీగా ఉన్న మోవ వంకాయ రెడీ అయిపోయింది వంకాయలో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు ఇది ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా అప్పటికప్పుడు చేసి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా ఈజీగా చేసుకోవచ్చు
ఇదండి ఈరోజు వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే బెల్ ఐకాన్ ఉంటుందండి, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు కొత్త వీడియో పెట్టినా మీకు ఆ నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను మీ మోనికా, మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుంటాను.